లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కి రెడీ అవుతోంది. ఇన్నేళ్ల మీ కష్టానికి ఫలితం ఈ సినిమాతోటనే దక్కుతుంది అనుకుంటున్నారా అమ్మా? ఒకటమ్మా, ఏదంటే సినిమా అనేది ఒక బలమైనటువంటి మాధ్యమం, అది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, కానీ మొత్తము 100% అనేది కాదు కదా. ఓకే, అది ఇప్పుడు ఈ సినిమా చూసినంత మాత్రం చేత అవతల వాళ్ళు టీడీపీ వాళ్ళు లేకపోతే నాకు శత్రువులైనటువంటి వాళ్ళు వాళ్ళు మొత్తం కన్విన్స్ అవుతారని కూడా నేను నమ్మట్లేదు. వాళ్ళు వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళు బయటికి రానే రారు. కాకపోతే ఈరోజు ఒక పెద్ద సపోర్ట్ నాకు 100%. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదుగా ఈ స్థాయిలో, నేను చెప్పేది ఈ స్థాయిలో ఎవరు మాట్లాడలేదు. నాకు నేనే మాట్లాడుకోవటం, నేనే జరిగిన ఎన్ని చెప్పుకోవటం, ఇలాగ ఇంటర్వ్యూ చేయడానికి వస్తే చెప్పటము, సరే నమ్మిన వాళ్ళు నమ్మటం, నమ్మని వాళ్ళు ఆమె చెప్పే అబద్ధాలను కొట్టిపారేయటం ఇది జరుగుతూనే వస్తుంది. కానీ ఈరోజు ఆర్జీవీ గారు నేను మొత్తం నిజాలే చూపిస్తాను అని ఒక ధైర్యంగా ఛాలెంజ్ చేసి రావటంతో ఈరోజు యూత్ అట్రాక్ట్ అయ్యారు. నాకు వండర్, అది ఎక్కడ చూసినా నేను ఇప్పుడు అప్పటి ఈ పిక్చర్ అనౌన్స్కి ముందు లక్ష్మీ పార్వతి వెళ్ళిన ప్రయాణాలు వేరు, ఇది అనౌన్స్ అయిన తర్వాత నేను చేస్తున్న ప్రయాణాల్లో జరిగిన మార్పులు వేరు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఒక అనూహ్యమైనటువంటి ఆదరణ, అభిమానం, ఎక్కడెక్కడ యూత్ ముందు కుర్ర పిల్లలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ రావటం, అమ్మా మీ అంత వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ, మేము చాలా ఎదురు చూస్తున్నాం, నిజాలు చెప్తారట, మాకు నిజమైన స్టోరీ కావాలి, అసలు ఏం జరిగింది అనేది ఆ యూత్ సహజంగానే యువత ఎప్పుడు కూడా ఒక ఆవేశంలో ఉంటారు. ఓకే, వాళ్ళకి ఆదర్శ భావాల పట్ల ఒక ఒక అకుంఠితమైన భావం ఉంటుంది, అంకిత భావం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాము, నిన్న అభినందన్ కోసం దేశం మొత్తం కూడా ఎంత ఎదురు చూశారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో ఈ సంస్కృతిని, మన భావాల్ని, ఆదర్శాలని, వీటన్నిటిని సర్వనాశనం చేస్తున్నటువంటి కల్చర్ ఒకవైపు డెవలప్ అవుతూ ఉంది ఈ దేశంలో, వెస్ట్రన్ కల్చర్ అంతా. ఈ యూత్ను పక్కదారి పట్టించేటువంటి ఈ దరిద్రపు పబ్బులు, క్లబ్బులు, ఇటువంటి కల్చర్ ఒక పక్క డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్స్, స్త్రీ పురుషుల స్నేహాలు ఇవి కూడా ఒక పరిధి దాటిపోయినాయి. దాటిపోయి దాంట్లో ఎంతమంది యువతులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే వాళ్ళ చేత చంపబడుతున్నారు, అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇది ఒక కంట్రోల్ లేని విధానంలో, ఇది ఒకవైపు, ఇది పూర్తిగా ఫారిన్ కల్చరే ఇది. ఇట్లాంటి వీటి మధ్య ఏమో యువత ఒక్క చెడిపోయేటువంటి అవకాశాలు ఒకవైపు బాగా కనిపిస్తూ ఉన్నాయి, మరొక వైపు ఏమో ఇది ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లు ఇదంతా వచ్చిన తర్వాత అసలు ఏది పట్టనట్టుగా అయిపోయింది, వీళ్ళు అందులోనే ఉండిపోతున్నారు పిల్లలంతా కూడా. ఇంకా మహిళలను చూస్తే ఈ పూర్తిగా ఈ సీరియల్స్కి అంకితం అయిపోయి అందులో ఏది వాళ్ళు ఏడిపిస్తే ఏడవటం, నవ్విస్తే నవ్వటం అన్నట్టుగా ఒక మరబొమ్మలాగా అయిపోయారు. అంటే సొంతంగా ఆలోచించేటువంటి మన భావాలేవో, మన సంస్కారాలేవో, మనకున్నటువంటి ఆదర్శాలేంటో వాటిని చెప్పుకునేటువంటి పరిస్థితి ఒకనాడు ఉంది. ఈరోజు వాటన్నిటిని నియంత్రించేటువంటి ఈ బలమైన సాధనాలు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీళ్ళని, వీళ్ళ బ్రెయిన్ పూర్తిగా అణిచిపెట్టేస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడు వేదన పడుతున్నాను. నేను అస్సలు అవే చూసి సీరియల్స్ అన్నీ కూడా కొన్ని మంచిగా ఉండొచ్చు, నేనేమి చూడను కనుక నాకు ఇబ్బంది లేదు, కొన్ని ఉంటే ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎక్కువ శాతం మా అమ్మ ద్వారా వింటుంటే నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఆమె తిడుతూ ఉంటుంది, ఎందుకు తిడుతుందో మాకు అర్థం కాదు. ఎవరిని తిడుతున్నా అంటే ఎవరిని విలన్ తిడుతుంది, ఎవరు విలన్ అంటే లేడీ విలన్ అంట. అది అసలు ఒక సున్నితంగా ఉండేటువంటి మహిళలు ఈ విధంగా ఒక చంపేటువంటి వాళ్ళుగాను, అస్తమానం వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపటానికి కుట్రలు పన్నే వాళ్ళుగా తీస్తున్న వీటిని బ్యాన్ చేయొద్దా? ఎందుకంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ అంటారు, కాదు, ఎంటర్టైన్మెంట్ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అంటానికి. ఈరోజు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం మనం విన్నామా? ఏదో ప్రమాదాల్లో చనిపోతారు. 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య, ఎందుకంటే దానికి కారణం టీవీలో ఏదో చూస్తూ వాడు ట్రై చేశాడట, ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇక మన క్రైమ్ అయితే ఇక విభిన్నమైన మార్గాల్లో ఎంత ఎక్కువైపోయిందంటే అదంతా కూడా దానికి ఎంతో కొంత మీ పాత్ర ఉందని ఒప్పుకోవాలి. మీడియా పాత్ర 100% ఉందనేది ఒప్పుకోవాలి. అందువల్ల ఒక అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ వీళ్ళలో దేశభక్తి ఉందా లేదా అనుకునేటువంటి టైంలో
ఈరోజు ఒక యుద్ధం అనగానే అట్లాగే మన అభినందన్ పట్టుకెళ్ళారు అనగానే కమాండర్ని ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి దేశభక్తి భావం నిన్న రెండు రోజులుగా టీవీలో చూస్తూ కళ్ళ మీద నీళ్ళు వచ్చాయి నాకు నిజంగా కూడా. పర్వాలేదు, మన వాళ్ళు ఇంకా చెడిపోలేదు, ఇంకా ఉంది ఆ మానవత్వం ఉంది, ఆ దేశభక్తి ఉంది మనలో. అయితే వీళ్ళ దేశభక్తి వీళ్ళ మానవత్వం తెలియటానికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగాల అనే బాధ కూడా అనిపిస్తుంది నిజంగా కూడా. అందువల్ల అలా కాకుండా వీళ్ళని ఇంకా కొన్ని మంచి మార్గాల ద్వారా, కొన్ని మంచి ప్రయత్నాల ద్వారా వీళ్ళల్లో ఉండే సహజమైన ఆ మానవత్వాన్ని, దేశభక్తిని, సంస్కారాల్ని, యూత్ని డైవర్ట్ చేసి ఒక మంచి మార్గంలో పెడితే గనక ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ ప్రేమ విఫలాలు, వీటి వల్ల జరిగే అనర్థాలు, లేకపోతే అత్యాచారాలు, అన్యాయాలు, బలవంతం ఇష్టం లేకపోతే ఆ పిల్లల్ని చంపటం అనేటువంటి ఒక క్రిమినల్ మెంటాలిటీస్, వీటన్నిటినీ కూడా కొంత డైవర్ట్ చేయడానికి బలంగా ఉపయోగపడేటువంటి మీడియా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని చేయగలిగితే అది ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. అమ్మ, ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి కూడాను, ప్రేక్షకుల నుంచి కూడాను. సో ఇంకా ఈ సినిమా కూడా హిట్ అయిపోతుంది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఆ సూచన ఏదో అర్థమైపోయింది. ఇప్పుడు అన్ని సినిమాలు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా దానికి అప్పుడే అర్థమైపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ NTR సినిమా మీద ట్రైలర్ వాళ్ళు రిలీజ్ చేశారు, కానీ ఇంత శాతం 1.5 crore ఒక ట్రైలర్కి, ఒక మూవీ లక్ష్మీస్ NTR కి 1.5 crore వ్యూవర్స్ వచ్చారంటే నెగిటివ్ పాయింట్ చాలా లో పాయింట్ అనమాట, 0.5 లైక్ దట్. కానీ 99.5 దీనికి సపోర్ట్ ఉన్నారంటేనే దాన్ని ఎట్లా రాబోతుంది అనేది పిక్చర్ ఒక అంచనాకు వచ్చి ఉన్నారు. అందువల్లనే అలా తీస్తారనేటువంటి దృష్టితో ఉన్నారు కనుకనే అంత యాక్సెప్ట్ చేశారు. మరి NTR కి ఎందుకు రాలేదు మనం అనుకుందాము, అది వాళ్ళు పెట్టారు కదా, ట్రైలర్ పెట్టారు కదా, దానికి ఎందుకు కనీస రెస్పాన్స్ కూడా రాలేదు, ఏదో వచ్చింది. అందువల్ల ఏంటంటే 100% ట్రైలర్ని బట్టే పీపుల్ విల్ ఎక్స్పెక్ట్, డెఫినెట్లీగా వి విల్ సీ ఇన్ ట్రూత్ ఆన్ స్క్రీన్. అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా అసలు ఆ మూవీ కోసం. అవునమ్మా, అవును, అది RGV గారు నిజంగా తీసుకున్న డెసిషన్, ఆయన కూడా మనం అభినందించాలి. ఆయన ఇప్పటివరకు ఏం సినిమాలు తీసారు నాకు, నేను చూడను, సినిమాలు చూడను గనక నాకేమి తెలియదు. ఆయన ఎప్పుడో ఒక్కటే క్షణక్షణం ఒక్క సినిమా చూసినట్టు గుర్తు, అది చాలా సూపర్ హిట్ అయిన సినిమా అమ్మా. అది కూడా టీవీలోనే చూసి, నేను థియేటర్కి వెళ్ళి ఏళ్ళు అయిపోయింది అసలు, నేను అసలు సినిమాలు ఆల్మోస్ట్ మానేశాను కంప్లీట్. నేను థియేటర్కి వెళ్ళి చూసింది వేళ్ల మీద లెక్క పెట్టాలి 30 ఏళ్లలో 1-2 అని అంతే. హిందీ ఈ సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అదే నేను చూడగలనా లేదా అని అనుకుంటున్నాను. నేను చూడాలి చూడాలి, మళ్ళీ నా కష్టాలే కదా రిపీట్ అక్కడ. అందువల్ల ఏ కష్టాలు చూసి తట్టుకోగలనా లేదా అని అనిపిస్తూ ఉంది. అంటే నా కష్టం కంటే కూడా నా భర్త కష్టం చూడాల్సి వస్తుందని బాధపడుతున్నాను నేను ఎక్కువగా. అందువల్ల అసలు నేను వెళ్ళి చూడగలను అనేటువంటి పరిస్థితి కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఏంటంటే ఇది చరిత్ర మళ్ళీ తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ మూవీ నేను అనుకుంటున్నాను. 100% ఆయన న్యాయం చేస్తారని కూడా నమ్ముతున్నాను నేను. ఎక్కడా NTR గారికి అన్యాయం జరగకుండా ఉండాలి అనే దృష్టితో కనుక ఆయన సినిమా తీస్తే 100% న్యాయం జరుగుతుంది, అట్లాంటి భావన ఉంటే కనుక. అందువల్ల ఇక్కడ లక్ష్మీ పార్వతి అనేది చాలా చిన్న ఇందులో కూడా నేను అనుకోవటం అదేం పెద్ద ఇదేం కాదు. ఎప్పుడూ ఒక వైఫ్ కానీ ఒక సర్వెంట్ కానీ అన్ని పాత్రలు నేనే పోషించాను. అందులో కూడా చెప్పాలంటే ఆయన లైఫ్లో, ఆయన జీవితంలో నాకు నేనే అన్నీ అయ్యాను. సో అయితే ఏంటంటే ఇక్కడ అది ఒక పెద్ద ఇంపార్టెంట్ కాదు. NTR రామారావు అనే ఆయన ఒక ఐకాన్, ఆయన ఒక చాలా గొప్ప మానవతావాది, ఒక గొప్ప చరిత్ర సృష్టించిన మహానుభావుడు. భారతదేశంలోనే ఆయన అభిమానించని వాళ్ళు లేరు. ఏ రంగంలోకి ఆయన అడుగు పెట్టినా కూడా ఆ రంగంలో తన నంబర్1గా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఫ్రంట్ చైర్మనే అయ్యారు, నేషనల్ ఫ్రంట్ చైర్మనే అయ్యారు తప్ప అందులో మెంబర్ అవ్వలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంత స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తికి చివరి క్షణాల్లో తన వాళ్ళు అనుకున్న వాళ్ళే, ఆ వయసులో అండదండగా ఉండి కాపాడాల్సినటువంటి వాళ్ళే, కేవలం ఒక ఆయన పెళ్లి చేసుకున్నారనే కోపంతో ఫ్యామిలీ
అదేవిధంగా ఆయన అధికారాన్ని తీసేయాలనుకునే దుర్మార్గులతో చేతులు కలిపినటువంటి అల్లుళ్ళు, ఇంతమంది కలిసి ఒక మహావ్యక్తికి మనం అన్యాయం చేస్తున్నాము, ఆయన పేరు వింటే చాలు బయట జనం అంతా ఆనందపడతారు, ఎన్టీఆర్ మావాడని చెప్పుకొని గర్వపడతారు, ఎక్కడ తెలుగువాడుంటే అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడుతూ ఉంటుంది. అలాంటిది ఆయన చూశామని గొప్పగా చెప్పుకునేవాళ్ళు, ఆయనతో మేము కొంచెం మాట్లాడామని చెప్పి ఆనందపడేటువంటి వాళ్ళు, అంత ఒక దైవం కంటే ఎక్కువగా ఆరాధించి ఇన్ని కోట్లాది మంది ఉన్నప్పుడు ఆయన స్వయంగా మీకు తండ్రి, స్వయంగా మీకు మామగారు, మీరు ఆయన కుటుంబంలో వ్యక్తులు. మీరు నిజంగా ఆయన తప్పే చేశారనుకున్నా కూడా అది మీరు చెప్పుకునే విధానం వేరే ఉంటుంది. ఆ పెళ్ళి మీకు ఇష్టం లేకపోతే, ఆయన ఫస్టే మిమ్మల్ని అడిగారు, అడిగి 2 సార్లు సిట్టింగ్ చేశారు, తన అవసరం చెప్పారు. అప్పుడు మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి, ఆయన అవసరాన్ని చెప్పారు, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు తప్పనిసరిగా భార్య అవసరము, నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి నాకు, అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, నేను పని చేసుకోలేకపోతుంది, మీరు వచ్చి చెయ్యలేరు, కొన్ని చేయాలంటే భార్య ఉండాలి, అన్నీ అంతే కదా, బాత్రూమ్లో తీసుకెళ్ళాలంటే భార్య తీసుకెళ్ళదు, కొడుకు తీసుకెళ్ళడు, కోడలు తీసుకోవాలి, వీళ్ళు అసలు పోలేదు, రాలేదు, అల్లుళ్ళు పోరు, కూతుళ్ళు పోరు, కనుక అది అవసరం కనుక నేను చేసుకుంటున్నాను 12 ఏళ్ల తర్వాత మీ అమ్మ చనిపోయినాక. అందువలన ఇట్లాంటి పరిస్థితులు నా అవసరాన్ని నా కొడుకులుగా నా బాధ్యతగా మీ ముందు చెప్తున్నా, ఆస్తులన్నీ మీకు ఇచ్చేసాను, నేనేం ఉంచుకోలేదు, ఆ విధంగా కూడా నేను మీకు ఎవరికి అన్యాయం చేయలేదు, కనుక మీరు సహృదయంతో అర్థం చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి అని అంత చెప్తే ఏ బిడ్డలైనా ఒప్పుకోరా, మీకు వచ్చే నష్టం ఏంటో చెప్పండి నాకు, ఆస్తులన్నీ మీకు ఇచ్చేశారుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.